అందరికీ నమస్కారం. దంత వైద్యంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంది. రెగ్యులర్గా ప్రతి నిత్యం కూడా కితం నెలకి క్రితం సంవత్సరానికి ఇప్పటికి అనేక రకాల మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి పళ్ళకి ఏదైనా ఇరిగిన పళ్ళకు కానివ్వండి, పళ్ళు లేని వాళ్ళకు కానీ పన్ను పెట్టాలంటే మరి ఈ క్రౌన్స్ కూడా మెటల్ ఫ్రీ క్రౌన్స్ అందుబాటులో ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈ మెటల్ ఫ్రీ క్రౌన్స్లో కూడా లిథియం డైసిలికేట్ అనే మెటీరియల్ అందుబాటులో ఉంది. అది నిన్న మొన్నటి వరకు చేస్తున్నాం. ఈ వారంలోనే కొత్తగా డెవలప్ అయిన ఇంకొక లిథియం డైసిలికేట్లో అత్యాధునిక మెటీరియల్ ఒకటి వచ్చింది. అది చాలా హై స్ట్రెంగ్త్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పన్ను గనక ఇరిగినట్లయితే, మనం ఇది పేషెంట్ నోరు అనుకోండి, ఇది నోట్ మామూలుగా డైరెక్ట్గా నోట్లోనే ఇట్లా మనం ఇమేజ్ తీస్తాం. ఇమేజ్ తీసిన తర్వాత మనం దీని మీద క్రౌన్ ఏ రకంగా చేయాలనేది దాని మీద డిజైన్ చేస్తాం. మనం ఇమేజ్ తీసిన తర్వాత మనం కేవలం 7 నుంచి 8 నిమిషాల్లోనే మనకి క్రౌన్ ఇక్కడ తయారైపోతుంది. ఈ డిజిటల్ ఇమేజ్ తీసిన తర్వాత మనకి మోడల్ ఇట్లా వస్తుంది. అదే మనం డైరెక్ట్గా పేషెంట్ నోట్లోనే తీస్తాం. పేషెంట్ డైరెక్ట్గా చూపించడం బాగుండదు కాబట్టి మీకు ఆ పేషెంట్ ఇది డైరెక్ట్గా నోరు తీసి నోట్లో తీసిన డిజిటల్ ఇమేజ్ అనుకోండి. ఆ నోట్లో డిజిటల్ ఇమేజ్ తీసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ రకంగా మనకి కంప్యూటర్లో వస్తుంది. ఆ తర్వాత దానంతట అదే డిజైన్ చేసుకుంటుంది. ఈ పన్ను షేప్ ఎట్లా ఉందనేది, పక్క పళ్ళు షేప్ ఎట్లా ఉందనేది అన్నీ అది అనలైజ్ చేసుకుని ఈ యొక్క ప్రిపేర్ చేసిన పంటికి ఆ రకమైన క్రౌను అదే సజెస్ట్ చేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, క్రౌను ఏ రకంగా సజెస్ట్ చేసిందో పక్క పన్నుతో సమానంగా దానికి తగ్గట్టుగా స్నగ్ ఫిట్ ఉండేలాగా, అంటే మనం ఈ క్యాట్ క్యామ్ సిస్టంలో ఈ యొక్క క్రౌన్ తయారు చేస్తున్నాం కాబట్టి మనకి చాలా పర్ఫెక్ట్గా క్రౌన్ తయారవుతుందన్నమాట. అదే మాన్యువల్గా ఇంతకుముందు ల్యాబ్స్లో చేసేవాళ్ళు. ఇక్కడ మనం 2 పళ్ళు తయారు చేస్తున్నాం. ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు అంటే నోట్లో ఒక రబ్బర్తో ఇంప్రెషన్ తీసుకుని ల్యాబ్ పంపించిన తర్వాత అది కనీసం 3-4 రోజులు పట్టేది. ఇప్పుడు ఇక్కడ పేషెంట్ నోట్లో డిజిటల్ ఇమేజ్ తీసిన తర్వాత వెంటనే ఇక్కడ క్రౌన్ డిజైన్ తయారైపోతుంది. ఆ క్రౌన్ డిజైన్ తయారైన తర్వాత 7-8 నిమిషాల్లోనే ఈ డిజైన్ ఇచ్చిన ఈ క్రౌను ఈ మిల్లింగ్ మిషన్లో తయారైపోతుంది. దీనికి చూడండి, లేటెస్ట్గా ఈ వారంలోనే ఒక లేటెస్ట్ లిథియం డైసిలికేట్ మెటీరియల్ వచ్చింది. ఇది ముందు పళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది. ఈ మెటీరియల్లో అనేక రకాల షేడ్స్ ఉన్నాయి. చూడండి, ఈ షేడ్స్ మీరు గమనించండి. పేషెంట్ పక్క పళ్ళ ఏదైతే షేడ్ ఉంటుందో ఆ షేడ్ ప్రకారం ఇక్కడ మనం ఈ బ్లాక్స్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ పేషెంట్ పక్క పన్ను ఈ షేడ్ ఉన్నట్లయితే ఈ షేడ్ బ్లాక్ మనం తీసుకుంటాం. దీన్ని మనం మిల్లింగ్ మిషన్లో పెడతాం. ఎప్పుడైతే మనం కమాండ్ ఇస్తామో ఈ యొక్క కంప్యూటర్ నుంచి ఈ మిల్లింగ్ మిషన్కి కమాండ్ ఇస్తామో ఆ మిల్లింగ్ మిషన్లో ఒక 7 నుంచి 8 నిమిషాల్లోనే ఈ క్రౌన్ తయారైపోతుంది. మరి ఈ మిల్లింగ్ మిషన్లో ఏ రకంగా క్రౌన్ తయారవుతుంది అనేది ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ క్యాట్ క్యామ్ సిస్టంలోనే ఈ వారంలోనే ఒక అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. దాంతోపాటు ఈ అడ్వాన్స్డ్ లిథియం డైసిలికేట్ మెటీరియల్ కూడా మనం రీసెంట్గా వాళ్ళు లాంచ్ చేశారు. జర్మనీ కంపెనీకి చెందిన ఈ యొక్క మెటీరియల్ ఆల్మోస్ట్ 700 MPa పైనే ఉంటుంది. ఈ మెటీరియల్తో ఈ పేషెంట్ నోట్లో కనుక మరి క్రౌన్ తయారు చేసి పెట్టినట్లయితే, తర్వాత ఇది మెటల్ ఫ్రీ క్రౌన్ కాబట్టి అత్యధిక ట్రాన్స్లూసెన్సీ ఉంటుంది. అంటే మన లైట్ కనుక పడినట్లయితే ఈ మెటల్ ఫ్రీ క్రౌన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన న్యాచురల్ టూత్ మీద లైట్ పడినప్పుడు ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుందో ఈ మెటల్ ఫ్రీ క్రౌన్ మీద కూడా లైట్ పడినప్పుడు అదే రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ లైట్ ఏ రకంగా చక్కగా పాస్ అవుతుందో, మనం నోరు తెరిచినప్పుడు బయట లైట్ పళ్ళ మీద పడినప్పుడు చక్కగా ఏ రకంగా షైన్ అవుతుందో
ఈ అదే రకంగా ఈ లైట్ ఈ మెటల్ ఫ్రీ క్రౌన్లో కూడా పాస్ అవుతుంది కాబట్టి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎవరు గుర్తుపట్టలేరు ఈ మనం క్రౌన్ ఆర్టిఫిషియల్ క్రౌన్ పెట్టించినట్లు. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, మెటల్ సిరామిక్ క్రౌన్ అంటారు ఇది, అంటే లోపల మెటల్ ఉంటుంది. ఈ మెటల్ నుంచి లైట్ పాస్ అవ్వదు. చూడండి, ఈ మెటల్ నుంచి లైట్ ఏమాత్రం పాస్ అవ్వదు. మరి లైట్ పాస్ అవునప్పుడు మనం ఎంత మంచి మెటల్ సిరామిక్ క్రౌన్ పెట్టినా సరే మనకు అది ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది. అలాగే దీంట్లో ఇంకో డిసడ్వాంటేజ్, మెటల్ సిరామిక్ క్రౌన్లో చిన్న నిదానంగా మెటల్ చిప్ ఆఫ్ అయిపోతుంది. ఈ మెటల్ మీద ఉన్న సిరామిక్ చిప్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మీకు ఎడ్జ్లో కూడా నిదానంగా మెటల్ బయటపడుతుంది. ఈ మెటల్ అక్కడ చిగురు అబ్జార్బ్ చేసుకు ఒకసారి చిగురు రంగు కూడా నలుపుగా మారుతుంది. కాబట్టి మెటల్ ఫ్రీ క్రౌన్లో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ఈ యొక్క క్రౌన్, అంటే లేటెస్ట్గా డెవలప్ అయిన మెటల్ ఫ్రీ క్రౌన్ హై స్ట్రెంత్ ఉంటుంది, హై ట్రాన్స్లేసెన్సీ ఉంటుంది, అంటే చక్కగా లైట్ పాస్ అవుతుంది. ఎవరో గుర్తుపట్టలేరు. ఎస్పెషలీ యంగ్ అడల్ట్స్కి చాలా అడ్వాంటేజ్ ఇది. ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎందుకంటే పళ్ళు విరిగిన వాళ్ళు కానీ పళ్ళు లేకపోయినా కానీ అక్కడ పన్ను పెట్టినా కూడా వేరే ఎవరు గుర్తించలేరు. అలాగే అక్కడ క్యాప్ పెట్టినట్లు ఒక్క డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేసుకుని అది మీరు చెప్తే తప్ప వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత ఇదిగా చక్కగా నోట్లో అమరిపోయి ఉంటుంది. కాబట్టి మీరు క్రౌన్స్ సెలెక్ట్ చేసుకునేప్పుడు చక్కగా హై ట్రాన్స్లుసెన్సీ, అంటే మీకు లైట్ వెయిట్ ఉండి చక్కగా ఆ పంటికి పక్క పళ్ళకి కూడా కలిసిపోయే క్రౌన్ కనుక మీరు మెటల్ ఫ్రీ సిరామిక్ పెట్టించుకున్నట్లయితే మీరు ఆనందంగా చక్కగా ఆకర్షణీయంగా నవ్వగలుగుతారు. చూడండి, మన మిల్లింగ్ మిషన్లో ఇది బ్లాక్ పెట్టిన తర్వాత ఏ రకంగా మనకి క్రౌన్ అవుతుందో చూడండి. ఈ బర్స్ అంతా కూడా వాటంతా అది సెట్ చేసుకుని ఈ వాటర్ ఫ్లో అవటం, ఇక్కడ ఏ రకంగా మనం కంప్యూటర్లో మనం చూస్తున్నామో ఈ షేపు, అదే షేపు వితిన్ 7 to 8 మినిట్స్లో మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, తయారైన క్రౌన్ ఇప్పుడు మనం మిల్లింగ్ మిషన్ ఓపెన్ చేసి తయారైన క్రౌన్ మనం తీసుకుని ఎట్లా ఉందో పరిశీలిద్దాం. నమస్కారం.